అందరికి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ లిస్టులో అవకతవకలైతే అడ్డు అదుపు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. వైసీపీ ఓడిపోతామని భయంతో ఈరోజు ఓటర్స్ లిస్టు తారుమారు చేయడానికి దొంగ ఓట్లని ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మ్యానిపులేషన్ స్టార్ట్ అయింది. చరిత్రలో ఎప్పుడు కూడా మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు, అధికారులు తయారు చేస్తారు, రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు వేయించిన ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలో ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి ఒక కేస్ స్టడీ మీరు రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన, అదే మరియు ఎస్పీల పైన ఇద్దరి పైన చాలా కోప్పడ్డారు. మీరేమనుకుంటున్నారు, ఏంటి అవకతవకలు? పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, మీరేం యాక్షన్ తీసుకున్నారు? మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తే అలాంటి లీవ్ పెట్టేసి వెళ్ళండి. కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇదే చెప్పాము. ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన 3 రోజులకు మునుపు లేకుంటే 1 రోజు 2 రోజులకు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొటెస్ట్ కింద. 6 నెలల నుంచి పోరాడాడు. ఒకసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఒకసారి జరుగుతుంది. అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు. అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు, ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. దీనికి 6 మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీని నియోజకవర్గానికి. సరౌండెడ్ బై 11 నియోజకవర్గాలు, ఇటు తిరుపతి, కాళహస్తి, లేకుండగిరి, పక్కన వస్తే జిడినూరు, పూతలపట్టు, పుంగునూరు, ఆ పక్క పీలేరు, పక్కన రాయచోటి, ఇంకో పక్క రజంపేట, ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారు. పోయినసారి ఇక్కడ చూస్తే 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయి. ఇప్పుడు 3,08,000 ఓట్లు అన్నారు. దీనికి 70 బూతులు పెంచేశారు. అంటే 325 బూతులు 375 బూతులు అయిపోయినాయి 18,000 ఓట్లకి. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక తుమ్మల గుంట్లో 4 బూతులు ఉన్నాయి, అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 2,70,000 ఓట్లే ఉన్నాయి, అది 3,08,000 ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6లో చేర్పించేశారు. అందులో 25,000 ఓటర్లో 6,000 మంది 40-85 సంవత్సరాలు ఓటర్స్ అన్నమాట, వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఈ 13,000 ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు. హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి
13,928 ఓట్లు పిఎస్సీ కింద ఉన్నాయి. అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్, ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే 14,000 ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్, సంగీతం హరి, హరి అనేది సంగీతం, హరి సంగీతం, హరి అది వచ్చి హరి సంగీతం, సంగీత హరి. ఈ ఫోటో చూడండి, ఒకటి తిరుపతి, ఒకటి చంద్రగిరి. తిరుపతి ఓటుని దీంతో మార్చేసుకున్నారు, ఇంటి పేరు వెనకాల పెట్టారు, ఒక దాంట్లో ముందు పెట్టారు. ఇది ఒక కేస్, ఇది ఒక ఎగ్జాంపుల్. అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల, దోవాల శ్రావ్య చంద్రగిరి కాళహస్తి. అంటే ఎంత బరిదిగి ఇచ్చేసారంటే అంత బరిదిగి ఇచ్చారు. ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్, వీలేదు మల్లంగుంట్ల మహేష్, మహేష్ ఫోటో బ్లర్ చేసి చంద్రగిరి. ఇదేం చేశారు, బ్లర్ చేశారు. అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేశారు. అదే మరి ఇంకో ఒకటిని కాదు అన్నీ ఇదే మారిగా. ఇంకో పక్క తిరుపతి చంద్రగిరి, ఇది నందిని, నందిని నందిని పశుమూర్తి, పశుమూర్తి నందిని పశుమూర్తి, రెండు ఫోటోలు చంద్రగిరి తిరుపతి రెండు బ్లర్ చేసేసారు. ఇంకా ఇది చూసే పని లేదు, ఈ పేరుతో వెళ్ళిపోతారు. అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది, ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెరర్ గోయింగ్, మీరు కూడా దీని మీద కొల్లుడైనట్టు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. మల్లగుంట్ల బలరాముడు, మల్లగుంట్ల బలరాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు, అది పీలేరు చంద్రగిరి. ఇలాంటివి ఇది చంద్రగిరి తిరుపతి, కాళహస్తి తిరుపతి చంద్రగిరి, చంద్రగిరి తిరుపతి. ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్సీలు చేశారు. ఇది కాళహస్తి, ఈ సత్యవేడు చంద్రగిరి. ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి, సతీష్ కుమార్ అల్లంపాటి చంద్రగిరి సత్యవేడు. అంటే సత్యవేడు నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది బూతుల్లో కూడా ఎక్కడ ఉండే బూతుల్లో కూడా మార్చారు. మళ్ళీ మణికంఠ మునగాల బూత్ నెంబర్ 228, బూత్ నెంబర్ 226 మణికంఠ మునగాల, ఇట్లా బూతులు మార్చారు, కాన్స్టిట్యూన్సీని మార్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అన్నీ తయారు చేసేసారు. మరిశెట్టి వరిశెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని మూడు బూతులు వేసేసారు. నెంబర్లు మార్చేసి మూడు బూతులు వేసేసారు. అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా జరిగే మరి పనులు, గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రేపు అనేది లేదనుకొని పరిదిగించాను నేను. అందుకనే ఒకటే చెప్తున్నా, ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది కేస్ స్టడీ కింద తీసుకోమన్నాం. వాళ్ళు కూడా కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు. మేము ఏదేది ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. నేను ఈ విషయం అడిగాను, ఇది మా డ్యూటీ కాదు.
ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆండ్రీయంగా ఆండ్రీయంగా పనిచేస్తారు. ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసే వాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రయోజనం కూడా ఉంది. మామూలు కూడా కాదు, ప్రాసిక్యూషన్ జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేసుకున్నారని చెప్పాం. దీనికి కారణం కూడా టీచర్స్ని సీనియర్ అధికారుల్ని అనుభవం ఉండేవాళ్ళని వేయకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకల కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకి ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డులు కూడా మొత్తం వాడి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది. ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ, నేను 45 ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను, రాజకీయాలు చేశాను, 45 ఏళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం, అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట. ఇవన్నీ జరగవు, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించడం 100 శాతం జరుగుతుంది. కానీ ఒకటే హెచ్చరిస్తున్నా, మీ ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈరోజటి నుంచి కూడా చెప్తున్నా, ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సిన ఇస్తాం. మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి, డిఓపిటీకి అందరికీ లెటర్స్ రాస్తాం. ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టాం. హెచ్చరిక చేస్తున్నా, జాగ్రత్త ఉండడం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తుంది. ఇలాంటివి 8-9 కాన్స్టిట్యూన్సీలు బ్లంట్గా మరీ టూ మచ్గా చేశారు. అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మేము ఎన్ని విధాలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్ని విధాల నా లైఫ్లో ఇది 10వ ఎన్నిక, బీ క్లియర్. ఇన్ని ఎన్నికలు ఎప్పుడు నేను చూడలేదు, అంత అవకతవకలు చేస్తున్నాను. అవి కూడా చెప్పాం, మార్చి ఒక 2 నెలలు ఇవ్వకుండా మళ్ళీ తీసుకొస్తున్నారు. అవి కూడా చెప్పాం, అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా, అవన్నీ కంట్రోల్ చేస్తాం. ఒకసారి కాదు, అనునిత్యం ఆ పని చేస్తాం. మీరు చెప్పినది కరెక్ట్, లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పనిచేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా Form 6, 7, 8 ఏ దోషాలు కొట్టేస్తున్నారు, అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. గూగుల్ కంప్లైంట్ చేస్తుంది. అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండదని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కావద్దండి, ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు, మిమ్మల్ని పట్టిస్తాం, దానిపైన పనిష్ చేపిస్తాం. సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్.
నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే ముందు ప్రభుత్వమే దోషి. అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. దాన్ని కూడా ఒకసారి కోట్ చెప్పాలి. ఏమనాలి వాళ్ళకి ఏంటంటే, ఎందుకు దానికి టెక్నికల్గా ఏమైనా ప్రైవసీ కింద ఏమైనా అడ్డం ఉందా? కోర్టు ఓకే చేశారది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ రోజు మేము పెట్టిన కేసులన్నీ మీరు వదిలేశారు. వదిలిపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వస్తాని ఆ కేసులు తీసేశారు. దానివల్ల వీళ్ళు లీనియంట్గా తీసుకొని మళ్ళా మేము ఇష్ట ప్రకారం చేస్తామని దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతారు చెప్పాం. రెండోది మేము అడిగాం, మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది. ఎవడైనా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరును డిలీట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా తను అరెస్ట్ చేసే అవకాశాలు మీకు ఉన్న, మీకు అధికారం ఉంది, యూ అరెస్ట్ దెమ్. అప్పుడు భయపడతారు, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి, అప్పుడే వీడు భయపడతారు. ఇది కావాలని మోటివేటెడ్గా కాన్స్పరెన్స్తో ఇన్వాల్వ్ అయింది. లాగిన్ ఎట్ వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి లాగిన్ ఇవ్వగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలంటే వీడికి క్లియర్ కట్గా ఉంది, ఒక ఐడియా ఉంది కదా. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి, మొత్తం బయట వస్తాయి. లేదు, ఎవరి నియోజకవర్గం వీఆర్ ఫోకసింగ్. మా పార్టీ పైన నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం, ఎక్కడా వదిలిపెట్టాం. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి మనకు కరెక్ట్గా తెలుస్తాయి ఎన్ని పేర్లు తీస్తారు, ఎన్ని పేరు తీరు తెలుస్తుంది. అక్కడి నుంచి వర్కౌట్ చేస్తాం. ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. దట్ వాస్ ది వెరీ గుడ్ పాయింట్. ఐ విల్ టేక్ ఇట్. తొందరగా ఇస్తాం, అదేం మాకు పెద్ద ఇష్యూ కాదు. విల్ వర్క్ ఇట్. నేనేమంటే పోలీసు వ్యవస్థ భ్రష్ట పట్టింది. దీనికి అన్నిటికీ మూల కారణం వాళ్లే. వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు. చాలా నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు, వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు, కరెక్ట్గా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు, వీళ్ళని దోషంగా నిలబెడతాం. ఎక్కడ వాళ్ళు ఏదైనా మహా ఆడచ్చు. నేనేమంటానంటే, ఏది ఉన్నా జిన్నైన్గా దొంగే దొంగ దొంగ అని అరిస్తే తప్పించుకోవచ్చు. ఆ దొంగ పొద్దులొద్దు, నీతి మాలిన చర్యలు చేయొద్దండి. 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు, నీకెందుకు సంబంధం? ఎందుకంటే ఆఫీసర్లు చేయమనండి పని, దొంగ ఓట్లని తీయమనండి. నువ్వేడు మాట్లాడడానికి, నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలండి. కానీ అటు కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పైనా బెంగళూరు పైన అన్ని ఓట్లు తీసేయాలండి, ఎందుకంటే వాళ్ళు ఓట్లు లేని వాళ్ళకి పోయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆలోచనలు వద్దు. మాట్లాడుతున్నారు కుప్పంలో ఇప్పుడు ఈ మా గోనమాలు నేర్చుకో మునిపోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను. 8 ఎలక్షన్కే పోవాలి అక్కడికి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు జిల్లాలో మీకు తెలుసు, కంబైండ్ జిల్లాలు ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకుని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అని. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం, చార్మినార్, సిద్దిపేట, హరీశ్వరావుది, చార్మినార్ MIMది, కుప్పం నాది. ఈ మూడు ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ. నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి రాను అక్కడికి.
అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు ఘోరాలు క్రిమినలైజేషన్ అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం లూటీలు చేయడం మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా మీరు పిచ్చ పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులు ఉంటావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తమాషా అనుకోవద్దండి రాజకీయం అంటే నేను ఈ మార్గం అనుకుంటే ఒక్కడుండు పిచ్చాట్లాడద్దండి మంచిది కాదు పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి ఐఎమ్ ప్రిపేర్డ్ తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యల మిమ్మల్ని ఏం ఎట్లా పట్టేయాలో పట్టిస్తారు ఎక్కడి నుంచి చేయాలో డిసైడ్ చేస్తాం అంటే ఇలాంటి వాళ్ళందరూ నువ్వు ఇవ్వాలా 9 ఎలక్షన్లయ్యా 45 ఏళ్ళయ్యా తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదయ్యా 45 ఏళ్ళు నన్ను గౌరవించినది మై క్రెడిబిలిటీ మీ క్రెడిబిలిటీ ఏంటి ఏం మాట్లాడతారు మీరు 45 ఇయర్స్ ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉండడా లేడు అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు మౌనమాలు తెలియని వాళ్ళు ఏం మహాడు ఎక్కడ ఎక్కడ చూసి పుట్టారండి మా వెనకాన్ని తిరిగిన వాళ్ళు వీళ్ళే మహాడతారు మీరు అందుకే అంగన్వాడీ చాలా దుర్మార్గం అది చాలాసార్లు కండెమ్ చేశారు అంగన్వాడీని మోసం చేశారు అందరినీ మోసం చేశారు సిపిఎస్ అందరు వాళ్ళని మోసం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు ఇది చాలా దారుణం బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు ఆ తిరుగుబాట్ల ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు గట్టిగా ఉన్నారు తప్పకుండా న్యాయమైన కోరికలు తీర్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళా తీర్చమే తెలుగుదేశం ప్రభుత్వం వెరీ క్లియర్.